మందిలో మనం చూస్తుంటాం అంగం గట్టిపడక చాలా ఇబ్బంది పడుతుంటారు అలాగే పాపం అటువంటి వారికి భార్య దగ్గర కూడా వారు చాలా బాధపడుతుంటారు మానసికంగా పాపం వాళ్ళు పడే బాధ అంత ఇంత కాదు అటువంటి వారికి ఏమన్నా ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా జనరల్గా ఈ అంగం గట్టిపడ పోవడం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం ఈ రక్తనాళాలు వ్యాకోచించడం లేదు కాబట్టి ఈ అంగం గట్టిపడట్లేదు యాక్చువల్గా అంగం గట్టిపడాలంటే ఇక్కడ బ్రెయిన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఆ హార్మోన్స్ రిలీజ్ చేసినప్పుడు రక్తం రక్తనాళాల్లో సపోజ్ నార్మల్గా ఉన్నప్పుడు వన్ సీసీ ప్రవహిస్తూ ఉంటే అదే సెక్స్వల్ కామం చేయాలి కామ క్రీడలో పాల్గొనాలన్నప్పుడు ఆ రక్తం ఎయిట్ సీసీ వరకు ఫ్లో జరుగుతూ ఉంటుంది సో ఈ రక్తం ఎప్పుడైతే అంగంలో బాగా ఫ్లో జరుగుతూ ఉంటుందో అంగం ఆటోమేటిక్గా గట్టిపడుతూ ఉంటుంది యాక్చువల్గా దీనికి కారణాలు స్మోక్ చేయటం అలాగే డ్రింక్ చేయటం ఆల్కహాల్ తీసుకోవటం ఇవి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు దీంతోపాటు స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ జనరల్గా బయట అప్పులు లేకపోతే బిజినెస్లో సమస్యలు వీటి వల్ల కూడా మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ అంగం గట్టిపడకపోవటం ఉంటుంది సో అసలు ఈ అంగం గట్టిపడకపోవటానికి గల కారణాలు ఏంటి అనేది రూట్ కాజ్ అనాలసిస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది జనరల్గా థైరాయిడ్ హార్మోన్ కనుక తక్కువగా రిలీజ్ అవుతున్నా అంగం గట్టిపడదు అలాగే టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా తక్కువగా రిలీజ్ అవుతున్నా అంగం గట్టిపడదు ఈ కారణాలేంటి అనేది ఆలోచించుకొని దానికి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలామంది ఏమంటే ఈ నరాల వీక్నెస్ సో కాబట్టి అంగం గట్టిపడలేదు నేను నపుంసకుండా అయ్యాను అని కొంతమంది ఆ ధోరణిలో ఉండి భార్యతో కామ క్రీడలో పాల్గొనాలనుకున్నప్పుడు తను క్రీడలో పాల్గొనలేకపోవటం అంటే అంగం గట్టిపడకపోవటం వల్ల అక్కడ దాకెళ్ళి తన భార్యని శాటిస్ఫై చేయలేక తను బాధపడుతూ మనోవేదంతో ఎవరికి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు యాక్చువల్గా ఒక అతను రీసెంట్గా నా దగ్గరికి వచ్చాడు వచ్చి సార్ నా మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయింది నేను నా భార్యతో రత్తి క్రీడలో పాల్గొనాలంటే గత త్రీ మంత్స్ నుంచి నేను తన దగ్గరికి వెళ్తున్నా కానీ ఏం చేయలేకపోతున్నా సో నాకు చాలా సిగ్గుగా ఉంది నా భార్య దగ్గర సో నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని చెప్పి బట్ కాకపోతే అతను వర్క్ చేస్తుంది ఒక పది పన్నెండు వేల రూపాయల శాలరీ అతనికి తన భార్య వేరే ఒక సూపర్ మార్కెట్లో వర్క్ చేస్తుంది తను కూడా సెవెన్ థౌజండ్ వరకు అర్న్ చేస్తుంది సో వీళ్ళు ఒక రెండు గదులున్న ఇంట్లో ఉండడం వల్ల యాక్చువల్గా వాళ్ళ పిల్లలు ఒక రూంలో అందరూ కలిసి ఒకే రూమ్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి ఆ పరిసరాలు కూడా సహకరించకపోవటం ఒక కారణం సో తను చెప్పిన దాన్ని బట్టి అనాలిసిస్ చేస్తే అంటే ఇతనికి మెడిసిన్ అవసరమా లేదా ఏదైనా టెస్ట్లు అవసరమా లేదా సో అతనికి అనవసరంగా మెడిసిన్ టెస్ట్లు చేయించడం వల్ల కరెక్ట్ కాదు ఇతనికి మానసికంగా మనం అతన్ని చేంజ్ చేయాలనే ఉద్దేశంతో అతని పరిస్థితి మొత్తం కనుక్కున్న తర్వాత అర్థమైంది ఏమంటే అతను మెంటల్గా ఆల్రెడీ బయట అప్పులు ఉండడం అలాగే అక్కడ పరిసరాలు సరిగా అతనికి అనుకూలంగా లేకపోవటం దీనివల్ల తను రతిక్రీడలో పాల్గొనాలనుకున్న తను తన భార్యతో చేయలేకపోతూ ఉన్నాడు సో దీనికి అది పక్కన పెడితే జనరల్గా ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వపోవటం దానివల్ల కూడా స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటాం అలాగే ఆల్కహాల్ స్మోక్ ఇవన్నీ చేయటం దీనివల్ల కూడా ఈ అంగం గట్టిపడపోవటానికి కారణాలు ఉంటాయి యాక్చువల్గా ఆయుర్వేదంలో ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చెప్పింది ఏమంటే అంగం గట్టిపడాలి అలాగే ఫ్రీ సెక్స్ చేయాలి అని అంటే ఆయుర్వేదంలో మనం మన ఇంటి పెరట్లోనో లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల దొరికే ఒక మందార ఆకు దాన్ని హై బిస్కస్ లీఫ్ అంటాం సో ఈ మందార ఆకుని కొన్ని మందారాకుల్ని తెచ్చుకొని దాన్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని తుడుచుకొని అంటే దాన్ని తడి మొత్తాన్ని తుడిచేసి దాన్ని నీడలో ఆరబెట్టి ఆ డ్రై అయిన తర్వాత దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకొని ఆ పౌడర్ ఫామ్ని ఒక గాజు పాత్రలో భద్రపరచుకోవాలి ఇలా చేసిన తర్వాత అలాగే కలకండ అంటాం అదే మిశ్రీ ఆ మిశ్రీని కూడా పౌడర్గా తీసుకొని అదొక స్పూను మిశ్రీ ఒక స్పూను మందార ఫ్లవర్ మందార లీఫు పౌడర్ ఒక స్పూను ఈ రెండింటిని కనుక మిక్స్ చేసుకొని డైలీ ఉదయం అలాగే నైటు దీన్ని సేవించడం వల్ల అంగం గట్టి పడుతుంది అలాగే ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి అలాగే బీపీ కానివ్వండి ఇలాంటి హార్మోన్స్ ఏమన్నా బీపీ ఉన్నా కానివ్వండి లేదా థైరాయిడ్ కానివ్వండి ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ అవి కంట్రోల్ అవుతాయి ఈ మందార ఆకుని మనం రెగ్యులర్గా సేవించడం వల్ల అంగస్తంభన బాగా జరుగుతుంది అలాగే రతి క్రీడలో చక్కగా పాల్గొనవచ్చు ఎలాంటి అపోహలైతే అవసరం లేదు ఇక్కడ ఆయుర్వేదంలో చాలా పరిష్కారాలకి మనం ఆయుర్వేద గ్రంథాల్లో ఆల్రెడీ రాసి ఉన్నది కాబట్టి వాటిలోంచి చక్కగా ఆయుర్వేద డాక్టర్ని కలిసి దానికి అవసరమైన పరిహారం ఏంటి దానికి వాడాల్సినవి ఏమేమి అనేది తెలుసుకొని చక్కగా వాడుకోవటం వల్ల మన సెక్స్వల్ లైఫ్ కానివ్వండి మన మ్యారీడ్ లైఫ్ కానీ చక్కగా జరగటానికి ఈ మందారాకుతో మనం చేసే ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ రెగ్యులర్గా వాడుకుంటే చక్కగా పనిచేస్తుంది